నమస్తే ఎస్పీ న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే గోమాత అంటే హిందువులకు ఎంతో పవిత్రమైనదని అటువంటి గోవులను ఉద్ధరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు శుక్రవారం రాజమండ్రి నగరంలోని కోటిలింగాల ఘాట్ కృష్ణుడి గుడిని గోకులాన్ని ఆయన సందర్శించారు గోకులంలో కృష్ణ పరమాత్మకు స్వయంగా ఎంపీ పూజలు నిర్వహించి దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం గోకులంలో ఆవులకు ప్రసాన్ని గ్రాసాన్ని అందజేశారు పచ్చగడ్డి బెల్లాన్ని స్వయంగా ఎంపీ భరత్ తినిపించారు గోకులంలో గో సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు వాటి ఆరోగ్యానికి ఏ విధమైన చర్యలు ఏర్పాట్లు తీసుకుంటున్నారనే విషయాన్ని ఎంపీ భరత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె దినేష్ కుమార్ రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నగర వైసీపీ అధ్యక్షుడు అడబా శ్రీవారి గిరిజాల బాబు పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు